పరిశుద్ధ గ్రంథంలో ప్రభు చెప్పినటువంటి ఆహారాన్ని మనం భుజిద్దాం. భౌతిక దేహానికి ఆహారం చాలా అవసరం. పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఆదామును చేసినప్పుడు నేలమట్టును కలుగు చేశాడు. ఆ నేలమట్టులోని శరీరానికి జీవాత్మను దేవుడు ఊదగా నరుడు జీవాత్మై నడవడం ప్రారంభించాడు. ఈరోజు మీలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం, మనలో ఉన్న ఆత్మ దేవుడు పెట్టిన దీపమైంది. సో ఆత్మకు ఆహారం ఏంటి? పరిశుద్ధ గ్రంథం, దేవుని వాక్యం. మరి శరీరానికి ఆహారం ఏంటి? ఇది భూమి నుండి, మట్టి నుండి తీయబడింది కనుక మన నుండి వచ్చేటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా ఈ మట్టి అనే శరీరానికి అవసరం. ఆహారం ఏం తినాలో కూడా చెప్పాడు. ఇప్పుడు దేవుని దాసురాలు 104:14-15 చదువుతారు. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. పశువులకు గడ్డిని, నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. కూర మొక్కలు నరుల ఉపయోగమునకు, మనం నరులం కదా, మనకు ఉపయోగం కొరకు దేవుడు ఈ కూర మొక్కలను మొలిపిస్తున్నాడట. పాలకూర కావచ్చు, తోటకూర కావచ్చు, బచ్చల కూర కావచ్చు, కొనగంటి కూర కావచ్చు, మెంతి కూర ఆయన పనిగట్టుకుని ఎందుకు మొలిపిస్తున్నాడు? ఎక్సలెంట్, మన ఉపయోగం కొరకు. మనకు ఉపయోగపడేవి ఇందులో ఉన్నాయి. మన దేహానికి ఉపయోగపడేవి, మన లివర్ కావచ్చు, కిడ్నీలకు కావచ్చు, మానవ దేహంలో ఎన్నో అవయవాలు ఉన్నాయి కదా, వీటన్నిటికి ఉపయోగపడేవి. కంటి చూపు బాగుండాలంటే ఆకుకూరలు తినాలంటుంది. ఈ టమాటాలన్నీ, సో శైలాపాల్ గారు ఇవన్నీ కూడా పండించారు. ప్రైజ్ ద లార్డ్. మరి గార్డెన్లో వచ్చినటువంటి చూడండి, చిన్న స్థలం ఉంటే చాలు, మనం వాటిని వేసి జాతి పడితే పూల కుండీల్లో కూర మొక్కలు పంపించవచ్చు. ఈ టమాటాస్లో ఉన్నటువంటి ఉపయోగం ఏంటో ఒకసారి విందాం. టమాటా విటమిన్ సి, అదే రీతిగా విటమిన్ ఏ అధికంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. వీటిని వండుకొని తినటం కంటే పచ్చిగా తినటం చాలా బెటర్. ఆస్తమా రోగులకి టమాటా ఓ మెడిసిన్లా పనిచేస్తుంది. లంగ్ క్యాన్సర్ని అడ్డుకునేటువంటి స్థితి కూడా దీనిలో ఉంది. ఎక్కువగా బీపీని తగ్గించే లక్షణాలు కూడా టమాటాల్లో ఉన్నాయి. గుండె సమస్యలు కూడా తగ్గిపోతాయి. క్యారెట్స్, క్యారెట్స్లో ఉన్న ఉపయోగం కూడా చూద్దాం. ఇవన్నీ దేవుడే కదా మొలిపిస్తున్నాడు మన కోసం. క్యారెట్ తీసుకోవటం వల్ల కలిగే ఉపయోగాలు తెలుసుకుందాం. ఇప్పుడు క్యారెట్ అనేది విటమిన్ ఏని అధికంగా అందిస్తుంది మనకు. రోజు ఓ క్యారెట్ తింటే కంటి చూపు మెరుగవుతుంది. అలానే క్యారెట్ మన ఒంట్లోని కొవ్వును కరిగిస్తుంది. దీనిలో ఉండే సోడియం అధిక రక్తపోటును నియంత్రిస్తుంది. ప్రతిరోజు క్యారెట్ తినటం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఎముకలకు మరింత బలాన్ని, గట్టిదనాన్ని క్యారెట్ అందిస్తుంది. అనేక రకాల దోసకాయలు ఉన్నాయి, కీరా దోస అంటాం కదా, సో దీని యొక్క ఉపయోగం కూడా మనం చూద్దాం. కీరా దోసకాయ, మనకు కీరా దోస అందరికీ చాలా అందుబాటులో ఉంటూ ఉంటాయి. కీరా దోసకాయను సలాడ్స్ రూపంలో తీసుకుంటూ ఉంటారు. కీరా దోసలో విటమిన్స్, వాటర్ కంటెంట్, మినరల్స్, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ఫాస్ఫరస్, ఐరన్ మరియు కాల్షియంలు అధికంగా ఉన్నాయి. హానికరమైన టాక్సిన్స్ను బాడీ నుండి ఫ్లష్ అవుట్ చేస్తుంది. ఇందులో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట శుభ్రపడుతుంది. కీరా దోసకాయను రోజులో ఎప్పుడైనా తినవచ్చు. కీరా దోసకాయను రెగ్యులర్గా తింటుంటే ఎక్సెస్ యూరిక్ యాసిడ్ను బాడీ నుండి తొలగిస్తుంది. దీంతో కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా నివారిస్తుంది. ప్రతి కూరలో వాడేటువంటిది ఇందులో ఉన్నటువంటి ఉపయోగాలు కూడా మనం చూద్దాం. ఉల్లిపాయ, మనందరికీ తెలుసు ఇంట్లో ఉల్లిపాయ లేకపోతే ఏ పని మనకు అవ్వదు. అయితే ఈ ఉల్లిపాయ వలన కలిగే ప్రయోజనాలు ఒకసారి తెలుసుకుందాం. శరీర ఆరోగ్య శుద్ధీకరణలో ఉల్లిపాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఉల్లిగడ్డ ఆస్మా రాకుండా నివారించగలుగుతుంది. అంతేకాదు జీర్ణ వ్యవస్థ మెరుగుపరుస్తుంది. కళ్ళకు మంచి టానిక్లా పనిచేస్తుంది. కీళ్లకు, గుండెకు కూడా మేలు చేస్తుంది. ఉల్లిగడ్డలు తినడం వల్ల బాడీలోని కొలెస్ట్రాల్ తగ్గటమే కాదు, రక్తపోటును అదుపులో ఉంచుతుంది. దంతక్షయాన్ని మరియు దంతాల్లోని ఇన్ఫెక్షన్స్ను కూడా నివారించడానికి ఉల్లిపాయను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. రకరకాల కాలీఫ్లవర్స్ ఉన్నాయి, అయితే దీన్ని బ్రోకలీ అంటారు. బ్రోకలీలో ఉన్న వైటమిన్స్ ఏంటో కూడా చూద్దాం. బ్రోక్లీ గురించి తెలుసుకుందాం. బ్రోక్లీలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. బ్రోక్లీని ఎప్పుడూ పచ్చిగానే మన ఆహారంలో తీసుకోవటం మంచిది. దాన్ని వండటం వల్ల 90% వరకు అందులో ఉండే పోషకాలన్నీ కోల్పోతుంది. బ్రోక్లీని పచ్చిగా తినటం వల్ల ఎటువంటి గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు దీర్ఘకాలిక వ్యాధులు మన దరి చేరకుండా అది రక్షిస్తుంది. ఈ బ్రోక్లీ తినడం వల్ల ఎముకలు ఎప్పటికీ కూడా బలంగా ఉంటాయి మరియు చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా తగ్గిస్తుంది. జీర్ణ వ్యవస్థను శుభ్రపరుస్తుంది. బ్లడ్ షుగర్స్ను క్రమబద్ధం కూడా చేస్తుంది. ప్రభు పనిగట్టుకుని మొలిపిస్తున్నాడు మన ఉపయోగం కోసం. ప్రైజ్ ది లార్డ్.
బీరకాయ, బీరకాయలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి ఇవన్నీ కూడా చాలా పుష్కలంగా ఉంటాయి. బీరకాయ రక్తశుద్ధికి, కాలేయ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. కామర్లు వచ్చిన వాళ్ళు బీరకాయ రసం తాగటం వల్ల మంచి ఫలితం ఉంటుందని, దీనివల్ల ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావని, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుందని తేలింది. అల్సర్లు, మంటలతో బాధపడే వాళ్ళకి బీరకాయ దివ్య ఔషధంగా పనిచేస్తుంది. రక్తంలోని, యూరిన్లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలా మట్టుకు తగ్గించేందుకు తోడ్పడతాయి. డయాబెటీస్ను అరికడుతుంది, బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. సో వీటిలో సి విటమిన్ పుష్కలంగా ఉంది. సి విటమిన్ వల్ల చాలా ఉపయోగపడుతుంది. సి విటమిన్ పుష్కలంగా ఉన్న వారికి కరోనా వైరస్ కూడా రాదు రాదు అంటే వాళ్ళకి రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. సిట్రిక్ వెజిటేబుల్స్ వి నీడ్ టు యూజ్ ఇట్. సి విటమిన్ ఉన్నట్టు వాటిని పుష్కలంగా వాడుకోవడం మంచిది. నిమ్మకాయ, నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. వయసు పెరుగుతున్న చర్మాన్ని త్వరగా ముడతలు పడనేయదు ఈ నిమ్మకాయ. పంటి నొప్పిని కూడా తగ్గిస్తుంది. కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను సైతం నిమ్మరసం తొలగిస్తుంది. గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి నిమ్మరసం చాలా మంచిగా పనిచేస్తుంది. డయాబెటీస్ ఉన్నవాళ్ళు నిమ్మరసం తాగితే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు అదుపులోకి వస్తాయి. కొవ్వును కూడా ఇది కరిగిస్తుంది. అనేక రకాలైన ఆహార పదార్థాలు దేవుడి భూమి మీద మొలిపిస్తున్నాడు. ఇవన్నీ మన మేలు కోసం, మన ఆరోగ్యం కొరకు. మన అవయవాల్లో ఉన్న ప్రతి అవయవానికి ఏది అవసరమో వాటన్నింటినీ వీటన్నింటిలో పెట్టాడు దేవుడు. క్యాప్సికం, క్యాప్సికంలోని గొప్ప ఔషధ గుణాలు, దానివల్ల కలిగే లాభాలు ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ నివారణగా పనిచేస్తుంది, ఐరన్ లోపమును నివారిస్తుంది, డయాబెటీస్ను కూడా నివారించడంలో మంచి ఉపయోగకరంగా ఉంటుంది. బరువును కూడా తగ్గించడంలో క్యాప్సికం చాలా దోహదపడుతుంది. స్కిన్ అండ్ బోన్ హెల్త్ను మెరుగుపరుస్తుంది. ఎముకలను కూడా ఆరోగ్యవంతంగా ఉంచడానికి క్యాప్సికం చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఇది ఎంతగానో మెరుగుపరుస్తుంది. వెల్లుల్లి తినడం వల్ల పొందే లాభాలు. వెల్లుల్లి మీ బరువును ఆటోమేటిక్గా తగ్గిస్తుంది. శరీరంలోని ఎర్ర రక్త కణాలు వెల్లుల్లిలో ఉండే సల్ఫైడ్ను హైడ్రోజన్ సల్ఫైడ్ గ్యాస్గా మారుస్తుంది. ఈ గ్యాస్ రక్తపోటును నియంత్రిస్తుంది, చర్మాన్ని కాపాడుతుంది. వెల్లుల్లికి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది. శరీరం లోపలి భాగాలను కూడా శుద్ధి చేస్తుంది. వెల్లుల్లి తినటం వల్ల చర్మంపై ముడతలు పడవు. ప్రమాదకరమైన విష పదార్థాల నుంచి కూడా చర్మాన్ని రక్షిస్తుంది. పిల్లలకి, అందరికీ మనకు అవసరమైంది బాడీకి కావాల్సినటువంటి ప్రోటీన్. మరి ప్రోటీన్ కొరకు పిల్లలు పెద్దలేం తీసుకోవాలి? ఎగ్స్ చాలా మంచిది. బాయిల్డ్ ఎగ్స్, బాయిల్డ్ ఎగ్స్ మీ పిల్లలకు రోజుకు ఒకటో రెండో తప్పనిసరిగా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవడానికి ప్రయత్నించేయండి. సో హియర్ ఇస్ ఆలివ్ ఆయిల్. ఈ సలాడ్స్లో ఖచ్చితంగా మనం వాడాల్సింది బైబిల్లో ఎక్కువగా రాయబడినటువంటి ఆలివ్ ఆయిల్. వెయిట్ చేయడానికి, స్టవ్ మీద వండడానికి దీన్ని వాడకూడదు, కానీ సలాడ్స్లో దీన్ని కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసి బాగా కలిపి 1 అవర్ ఆగిన తర్వాత మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఇట్ విల్ బి వెరీ టేస్టీ. మీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల, ఎందుకు ప్రభు ఒలీవ మొక్కలతో పోల్చాడు అంటే ఆలివ్ ఆయిల్ మంచిదని. ఎక్కువ కాలం ఉండేటువంటి ఆయిల్స్లో పాడవకుండా ఉండే ఆయిల్ ఆలివ్ ఆయిల్. అంతేకాకుండా యేసు ప్రభువు గెత్సెమనే తోటలో ప్రార్థించిన ఆలివ్ చెట్టు నేటికి బతుకుంది, అంటే వీటికి ఆయుష్ ఎక్కువ. ఆలివ్ నూనె, ఆలివ్ ఆయిల్ చాలా ఆరోగ్యకరం. ఇందులో శరీరానికి మేలు చేసే ఫ్యాటీ యాసిడ్స్తో పాటు ప్రభావవంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. ప్రపంచంలో చాలా ఆరోగ్యవంతంగా జీవించే ప్రజల భోజనంలో ఆలివ్ ఆయిల్ పాత్ర ఉంటుంది. ఆలివ్ నూనె వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచుతుంది, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణగా పనిచేస్తుంది, ఎముకలు దృఢంగా ఉండటానికి, బరువు తగ్గటానికి, కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆలివ్ నూనె ఉపయోగించడం వల్ల గడ్డగట్టిన రక్తం కరిగిపోతుంది, గుండె జబ్బులు రాకుండా కూడా ఇది ఎంతగానో సహకారిగా ఉంటుంది. జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది, చర్మానికి సౌందర్యాన్ని కూడా ఇస్తుంది. గాడ్ బ్లెస్ యు. ప్రమేమలు దీవించుగాక. లైఫ్ చేంజింగ్ బైబిలికల్ బ్రేక్ఫాస్ట్ చేయబోతున్నాం. బైబిల్లో ఉన్న వాక్యానుసారమైనటువంటి బ్రేక్ఫాస్ట్ మనం తయారు చేసుకోబోతున్నాం. ఆర్ యు రెడీ? ప్రైజ్ ద లార్డ్. దేవుని వాక్యము, దేవుని వాగ్దానం ద్వారా మన ఆత్మీయ జీవితం బలపరచుకోవడమే కాకుండా దేవుని వాక్యపు వెలుగులో మనం జీవిస్తూ మనం వెలుగు చూతల్ని వెలిగించమని ప్రభు చెప్పాడు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. సో వెలిగే దీపం ఎప్పుడు కూడా
అనేకులకు వెలుగును కాంతినిస్తుంది. మనం వెలిగే దీపాలుగా ఉండాలి. ఒక లైట్ హౌస్ వలె మీరు మేము అందరం ఉండాలని దేవుని చిత్తం. కాబట్టి మనం వాక్యానుసారంగా జీవిద్దాం, అనేకులకు వెలుగును అందిద్దాం. మనం వెలుగుచ్చు ఇతను వెలిగిద్దాం, మనం ప్రకాశిస్తూ ఇతను ప్రకాశింపచేద్దాం. ప్రభు కృప మీకు తోడే ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యు. షల్ వి స్టార్ట్ బైబిలికల్ బ్రేక్ఫాస్ట్? Yes, sure. Praise the Lord. ఇప్పుడు ఒక సలాడ్ అనేది మనం ఉదయకాలం బ్రేక్ఫాస్ట్ కొరకు తయారు చేసుకుందాం. దానికి అవసరమైనటువంటివి కూరగాయలు, కీరా దోశ. మీ ఇంట్లో ఒకవేళ ఇద్దరు ఉన్నట్లయితే దానికి సరిపడా మీరు తీసుకోండి. 2 కీరా దోశలు మనం వాడుతున్నాం. అదేవిధంగా 1 టమాటా మనం వాడుతున్నాం. నెక్స్ట్ 1 క్యారెట్ మనం తీసుకుందాం. ఈరోజు మనం సలాడ్ కొరకు 1 క్యారెట్ తీసుకుందాం. అలానే 1 ఆనియన్ కూడా మనం తీసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం కట్ చేద్దాం. కట్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టి మిక్స్ చేద్దాం ఒక బౌల్లో వేసుకొని. Shina is going to peel all carrots. Yeah, I'm going to peel all the carrots. Okay. ఇలా రౌండ్గా అయినా మనం కట్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా వీటిని మరలా మధ్యలో కూడా కట్ చేసుకోవచ్చు. మనం సలాడ్కి ఉపయోగపడే విధంగా షీనా క్యారెట్ చేసింది. ఇప్పుడు మనం సలాడ్కి 1 టమాటా కూడా కట్ చేసుకుందాం. దిస్ ఇస్ పీల్డ్ క్యారెట్. మనం సలాడ్లోకి ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. చక్కగా మనం పచ్చి ఆకులు ఇలా తీసుకొని నీట్గా ఒక 10 ఆకులు సుమారుగా. ఒకరోజు మనం కీరా దోశ, టమాటా, ఆనియన్ అంటే ఉల్లిపాయ, క్యారెట్ ఇవన్నీ కలిపి కొంచెం మిరియాల పొడి చల్లుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని బీపీ ఉన్న వాళ్ళు ఉప్పు బదులు నిమ్మకాయ పిండుకోవచ్చు. Now we are going to use for salad the capsicum. Capsicum kuda manam vaadukochu. Chudandi ippudu pasta gar ivanni cut chesaru kada man mundu onions ullipai manaki ready ga undi tarvata carrot kuda cut chesukunnam manam మన ఇంట్లో ఒకళ్ళు ఉంటే ఒకళ్ళకి సరిపడ చేసుకోవాలి, ఇద్దరు ఉంటే ఇద్దరికి సరిపడ. మనం కూరగాయలు ఎంతవరకు వాడాలో ఆ విధంగా తీసుకోవాలి. తర్వాత సుమారుగా అన్ని వేయడం అవసరం లేదు, ఎంత అవసరం అంత ఆనియన్స్ కూడా వేస్తున్నాం. దీనిలో క్యాప్సికమ్. నెక్స్ట్ యూ గోయింగ్ టు మిక్స్ ఇట్ విత్ ఆలివ్ ఆయిల్. ఒక చిన్న టీ స్పూన్ సరిపోతుంది. ఇది కూడా చాలా ఎక్కువే, చూడండి కొంచెమే. ఈ స్పూన్లో కూడా హాఫ్ వేసాను. ఇది మిరియాల పొడి, లైట్ గా మిరియాల పొడి కూడా మనం చల్లుకుందాం. ప్రైజ్ ది లార్డ్. బ్లాక్ పెప్పర్ కేరళలో బాగా దొరుకుతుంది. ఈ బ్లాక్ పెప్పర్ కొరకు రోమన్ ఎంపరర్స్ ఇండియా వచ్చి వాటిని కొనుక్కొని వెళ్ళేవారట కేరళ నుండి. ప్రైజ్ గాడ్, దేవుడు ఇచ్చినటువంటి స్పైసెస్. తర్వాత మీకు బీపీ అది ఉన్నటువంటి వాళ్ళు మీకు ఉప్పు వద్దు అనుకుంటే లైట్గా నిమ్మకాయ కూడా మనం పిండుకోవచ్చు. ఉప్పు బదులు వితౌట్ సాల్ట్, వితౌట్ సాల్ట్, ఉప్పు లేకుండా. గుడ్ జాబ్. నిమ్మకాయ మొత్తం అవసరం లేదు, మనకున్న క్వాంటిటీని బట్టి మనం నిమ్మకాయ పిండుకోవాలి. పుదీనా వేసినప్పుడు ఫ్లేవర్ చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్రాముఖ్యంగా సలాడ్లో చాలా వాటిలో వేసుకుంటారు. ఒక 10-15 డబ్బులు మీరు వేసుకోవచ్చు. కట్ చేసేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా ఇలా వేసేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత ఇమ్మీడియట్లీ తినకుండా దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో కొంచెంసేపు పెట్టుకోవచ్చు, లేదంటే బయట అయినా పెట్టుకోవచ్చు. ఒక 20 నిమిషాలు నుండి 30 నిమిషాల వరకు కూడా మీరు ఇలానే ఉంచేసి ఆ తర్వాత తింటే చాలా టేస్టీగా రుచికరంగా బాగుంది. ఒక 10-15 మినిట్స్లో ఇదంతా ఒకదానికొకటి ఇలా ఊరి చాలా రుచికరంగా మంచి టేస్ట్ వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. సో దీంతో కూడా బాయిల్డ్ ఎగ్స్ తీసుకోవచ్చు. ఇడ్లీ, దోశ వాటిని అవాయిడ్ చేస్తున్నట్లయితే వీటిని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నౌ ఇట్స్ రెడీ బైబిలికల్ బ్రేక్ఫాస్ట్. Yes. మరి ఒకరోజు మీరు ఈ విధంగా చేసుకోవచ్చు, మరొక రోజు కూడా ఇలానే చేసుకొని. ఇప్పుడు ఫస్ట్ డే ఇలా తిన్నారు కదా, సెకండ్ డే లైట్గా కొన్ని కూరాకులు కూడా కలుపుకొని ఇలా మీరు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత మూడో రోజు సోమవారం ఈ విధంగా చేసుకోండి, మంగళవారం రోజున దీంతో పాటు కొంచెం కూరాకులు కలిపి వాడండి, బుధవారం రోజున
ఇలా మష్రూమ్ ఉన్నట్లయితే లైట్గా స్లైస్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి ఏపి వీటిలో కలిపేసి కూడా తినొచ్చు. అదొక వెరైటీగా ఉంటుంది. ఆ తర్వాత మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలనుకుంటున్నాను. మొలకెత్తిన గింజలు ఉంటాయి కదా, పెసలు మెంతులు, మన రాత్రిపూట ఒక తడిపినటువంటి పల్చడి బట్టలో వాటిని కడిగి చుట్టి ఆ తర్వాత తెల్లవారేసరికి అవి చక్కగా మొలకెత్తుతాయి. నానబెట్టుకోవాలి ముందుగా ఇవన్నీ కూడా. నెక్స్ట్ శుక్రవారం రోజుసరికి డ్రై ఫ్రూట్స్ ఇవి చూడండి, వాల్నట్స్ ఉన్నాయి, జీడిపప్పు ఉన్నాయి, తర్వాత పిస్తా ఉన్నది, బాదం పప్పు ఉన్నాయి. మనకు అందుబాటులో ఉన్నాయి ఏవైతే ఉన్నాయో అవి, ఒకవేళ జీడిపప్పు కానీ బాదం పప్పు కానీ అందుబాటులో ఉంటే చిన్న చిన్న పీసెస్గా తీసి జస్ట్ మీరు ఇలా చల్లుకొని కొంచెం ఎక్కువ కాదు అన్నీ లెక్క పెట్టుకోండి. వాల్నట్స్ ఒక రెండు, క్యాష్నట్ ఒక మూడు నాలుగు లెక్క పెట్టుకొని చక్కగా మీరు వేసుకొని తినవచ్చు. మరొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, మన దగ్గర ఉన్నటువంటి బొబ్బర్లు కానివ్వండి, రాజ్మా గింజలు కానివ్వండి, లేదా ఎండు బఠానీలు, ఇలా గింజ ధాన్యాలు ఏమున్నప్పటికీ కూడా వీటిని రాత్రిపూట నానబెట్టి ఒక 20 వరకు కూడా 20 గింజ ధాన్యాలు లెక్క పెట్టి అవి ఉడకబెట్టి ఆ ఉడకబెట్టిన వాటిని ఈ సలాడ్లో కలుపుకొని తింటే షూయింగ్ చేస్తున్నప్పుడు చక్కగా పేస్ట్ లాగా అయిపోయి ఇంకా టేస్ట్ బాగా ఎక్కువగా ఉంటుంది, రుచి చాలా ఎక్కువగా ఉంటుంది. శనివారం రోజున బాయిల్ ఎగ్ లోపల ఉన్నటువంటి ఆ ఎల్లో సొన ఆ పచ్చసొన తీసి బయట పెట్టేయండి. ఆ వైట్ ఉంటుంది కదా, దాన్ని కూడా చిన్న చిన్న స్లైస్ చేసుకొని దీని మీద వేసుకొని మీరు తినవచ్చు. సోమవారం నుండి కూడా శనివారం వరకు కూడా ఈ సలాడ్లో డిఫరెంట్ వెరైటీస్గా మనం ఏ విధంగా చేసుకోవచ్చో చూసాం. చాలా బోర్ కొట్టింది అనుకోండి, చికెన్ ఉంటుంది కదా ఒక 200 grams 100 grams, చిన్న చిన్న పీసెస్ మీరు ఉడకబెట్టిన వాటిని లైట్గా ఫ్రై చేసుకొని వాటిని కూడా 2-3 స్పూన్లు దీనిలో కలుపుకొని మీరు తిన్నట్లయితే చాలా సాటిస్ఫాక్షన్గా చాలా తృప్తిగా అలాంటి వరకు కూడా ఉంటుంది. సో ప్రోటీన్ కూడా అందుతుంది, మనకి బోర్గా అనిపించకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీ సలాడ్ చేసుకొని తినడానికి మనకి వీలుగా ఉంటుంది. ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి మంచి ఆరోగ్యంతో సమాధానంతో పరిశుద్ధాత్మ నడిపింపుతో వాక్యాహారంతో మీ ఆత్మ బలపరచబడాలి, పోషించబడాలి. యేసుక్రీస్తు నామ మహిమార్థమై మీరందరూ మంచి ఆరోగ్యాలు పొంది ఉండాలని ఇవన్నీ కూడా మీకు అందిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఈ విషయాన్ని అందరికి షేర్ చేయండి. ఈ లైఫ్ చేంజింగ్ బైబిలికల్ బ్రేక్ఫాస్ట్ అందరూ స్టార్ట్ చేద్దాం. సో లైఫ్ చేంజింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లైఫ్ చేంజింగ్ లంచ్ ఇస్ గోయింగ్ టు కమ్ నెక్స్ట్, లైఫ్ చేంజింగ్ డిన్నర్. మే ద లార్డ్ హెల్ప్ యూ అండ్ బ్లెస్ యూ. ఎలా ఉందో మీరు తప్పనిసరిగా ఈ కనిపిస్తున్న ఫోన్ నెంబర్లకి మీ ఫీడ్బ్యాక్ ఖచ్చితంగా మాట్లాడి పంపించండి. మే ద లార్డ్ బ్లెస్ యూ విత్ గుడ్ హెల్త్.